లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ దివ్యాంగ కళాకారుడికి అద్భుత అవకాశం వచ్చేలా చేశారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో ఓ అంధ యువకుడు అద్భుతంగా పాట పాడిన సంగతి తెలిసిందే. తన మధురమైన గాత్రంతో అతడు పాడిన పాట వైరల్ గా మారింది. దివ్యాంగ సింగర్ కు ఒక అవకాశం కల్పించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని రిక్వెస్ట్ చేశారు. అయితే కీరవాణి స్పందించలేదు, కానీ మ్యూజిక్ సెన్సేషనల్ థమన్ ఆ యువకుడికి అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆహా వేదికగా తెలుగు ఐడియల్ సీజన్ 4లో అతడితో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఓ అంధ యువకుడి వీడియోను ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఆ యువకుడు చక్కగా పాటలు పాడారు. శ్రీ ఆంజనేయ మూవీలోని రామరామ రఘురామ పాటను అద్భుతమైన తన గాత్రంతో ఆలపించి బస్సులో ఉన్న వారిని అలరించాడు. అతని పాటను విన్న ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు. అతడు పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. ఆ వీడియో ఆర్టీసీ ఎండీ సజ్జనా దృష్టికి వెళ్ళగా దివ్యాంగ సింగర్పై ప్రశంసలు కురిపించారు. అతనికి ఓ అవకాశం కల్పించాలని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవానికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధయుకుడు అద్భుతంగా పాడారు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సార్ అని సజ్జనార్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ ట్వీట్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు. అంధ యువకుడికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఐడియల్ సీజన్ 4లో ఆయన పాల్గొనేలా చూడాలని ఆహా టీంను తమన్ కోరారు. ఆహా వేదిక మీద అతడితో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఆ యువకుడికి టాలెంట్ ఉంది, తెలుగు ఇండియన్ ఐడియల్ సీజన్ 4లో ఖచ్చితంగా ప్రత్యేక ప్రదర్శన ఇస్తాడు. ఆహా టీంకు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఆర్డర్ అనుకోండి, అతడికి అవకాశం కల్పించండి. నేను ఆహా వేదికపై అతడితో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా. అతడిలో చక్కటి టాలెంట్ ఉంది, పర్ఫెక్ట్ పించింగ్లా అద్భుతంగా పాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు, ఆ యువకుడికి మర్చిపోలేని అనుభవాన్ని అందించాలి, అందుకే మేము సిద్ధంగా ఉన్నామని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు థమన్. అయితే థమన్ ప్రకటన పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మట్టిలో మాణిక్యానికి అవకాశం కల్పించడం నిజంగా గొప్ప విషయమంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం థమన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్కు మరింత గుర్తింపు దక్కుతుందని ట్వీట్ చేశారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తున్న ఈ అంత యువకుడికి ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడియల్లో అవకాశం ఇచ్చేలా చూస్తారని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్కు మరింతగా గుర్తింపు దక్కుతుంది. భవిష్యత్తులో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్రముగ్ధులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నారు అని సజ్జనార్ ట్వీట్ చేశారు. For more videos like this, subscribe Big TV channel.